ఆగస్ట్ 9 రోజు ఆడియన్స్ సినిమా చూసి బయటకు వచ్చి ఈ మాటలు చెప్తారు. సో ఆగస్ట్ 9 వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. మళ్ళీ మా బ్యానర్ నుంచి ఒక బొమ్మరిల్లు శతమానం భవతికి డబ్బు వచ్చేస్తుంది. సక్సెస్ అయితే ఏ సినిమాకైనా డబ్బు వస్తుంది. డబ్బు కంటే ఎక్కువ విలువలున్న సినిమా తీస్తే ఎంత పేరు వస్తుందో ఆ రెండు సినిమాలకు నేను చూశాను. మళ్ళీ ఈ సినిమాకు చూడబోతున్నాను అస్సలు. అంటే లాస్ట్ టైం కూడా శతమానం భవతి నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేసినప్పుడు సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ అయ్యాను. పక్కన రెండు పెద్ద సినిమాలతో పాటు కూడా రిలీజ్ అయింది. ఆ రెండు పెద్ద సినిమాలు ఆడాయి, శతమానం భవతి కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా ఆగస్ట్ 9 అని నేను షూటింగ్ బిగిన్ డే రోజే నేను ఈ డేట్ ఫిక్స్ అయ్యాను. సో అదే ఇందాక చెప్పినట్టే నేను ఫిక్స్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఒక సినిమా ఎందుకో ఆ వైబ్రేషన్స్, బొమ్మరిల్లు రిలీజ్ అయిన డేట్, ఇప్పుడు మన అశ్వినీదత్ గారు కూడా అలాగే జగదేగవీడు అతిలోక సుందరి రిలీజ్ అయిన డేటు మహానటికి పెట్టుకున్నారు. నిజంగా నా మ్యాజిక్ మళ్ళీ గ్రేట్ ఫిలిం వచ్చింది మహానటి. ఐ హోప్ మళ్ళీ ఆగస్ట్ 9 అనేది నాకు కూడా అలాగే రిపీట్ కాబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అదే అంటే ఇలాంటి అద్భుతమైన సినిమా రావడానికి అది గ్యాప్ వచ్చింది అనుకుంటున్నాను. మధ్యలో ఏదో సినిమా కంటే అంటే దిల్ ఈజ్ నో డౌట్ ఈజ్ నా పేరు అయిపోయింది. అది ఆ హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక అద్భుతమైన సినిమా కోసం గ్యాప్ వచ్చిందేమో అనుకుంటున్నాను. యా అంటే మేబీ ఈ సినిమాకి నేను చాలా నమ్ముతున్నాను. అది వెంకటేశ్వర స్వామి ఈ సినిమాని మాతో తయారు చేయించాడు అనుకుంటున్నాను. అంటే టైటిల్ దగ్గర నుంచి, టైటిల్ అనుకున్నప్పటి నుంచి ఈ సినిమా డైరెక్టర్ ఏదో ఐడియా చెప్తే నేను లోకల్ రిలీజ్ అయ్యాక దర్శనానికి వెళ్తే అట్లా అరే సినిమా ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుస్తుంది ఇలాంటివి. అంటే మేము షార్ట్ టర్మ్లోనే సినిమాని కంప్లీట్ చేసాం. స్క్రిప్ట్కి బాగానే టైం తీసుకున్నాం కానీ షార్ట్ టర్మ్లో కంప్లీట్ చేసాం. సో అది ఫ్లో అలా వచ్చేసింది అంతే. అండ్ ఎస్పెషల్లీ ఆల్రెడీ రిలీజ్ అయిన మ్యూజిక్కి, ఆ మ్యారేజ్ సాంగ్కి అండ్ ఆ పెళ్లి పనుల సాంగ్ వినవమ్మ తూర్పు చుక్కకి ఫ్యామిలీస్ నుంచి ఇస్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్. అలాగే ఆ యూత్ఫుల్ సాంగ్ ఎవరైనా ఎక్కడైనా మొదలవుదామనే సాంగ్కి యూత్ నుంచి వెరీ గుడ్ రెస్పాన్స్. విల్ హోప్ ఐఎమ్ సంథింగ్, ఈ సినిమా సంథింగ్ అని అనుకుంటున్నాను. అది ఆగస్ట్ 9 ప్రూవ్ కావాలి. లేదు, యాక్చువల్ హీరో పేరు శ్రీనివాస్, ఇంట్లో వాసు వాసు అని పిలుస్తారు. అమ్మాయి పేరు శ్రీ, సో శ్రీనివాస్. సో ఇది యాక్చువల్ మా టైటిల్. దాన్ని శ్రీ శ్రీ సినిమా చూడాలి మళ్ళీ మొత్తం చెప్తారా. సో శ్రీనివాస్ పద్మావతి, ఇంకొక అమ్మాయి పేరు పద్దు. కరెక్ట్గా ఉంటాయి పేర్లన్నీ. సో అలా శ్రీ వెడ్స్ నివాస్ కళ్యాణం అనుకున్నాం. మళ్ళీ ఇంత ట్రెడిషన్ ఫిలింకి ఇది మోడర్న్ టైటిల్ ఎందుకని వద్దు, డైరెక్ట్ శ్రీనివాస కళ్యాణం పెడదామని శ్రీనివాస కళ్యాణం అంటే. నేను లేను అంటే నాకు పల్లకి లాంటి సీన్ లేదు, ఉంటే కనిపించేవాన్నేమో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అంటే మిక్కీకి నాకు అదే ఇస్ ఎ విచిత్రం. ఇప్పుడు కొత్త బంగారు లోకం నుంచి నాతో వర్క్ చేస్తున్నాడు మా కంపెనీలో. ఇస్ నాట్ ఏ మన తెలుగుదనము ఇవన్నీ తెలియకుండా కూడా ఒక ట్యూన్ చేసిన ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా, అవి తెలుసుకొని చేస్తున్నాడు. అందుకే మిక్కీ లాంటి వాడు ఇలాంటి ట్రెడిషనల్ సినిమాకి ఇలాంటి పాటలు ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు సీతమ్మ వాకిట్లలో టైటిల్ సాంగ్ కానీ, శతమానం భవతిలో టైటిల్ సాంగ్ కానీ, ఇప్పుడు దీంట్లో అంటే ట్రెడిషనల్ సాంగ్స్ కూడా తను ఇవ్వగలుగుతున్నాడు. అంటే నాకు తనకు ట్రావెల్ దేవితో ఎలా ఉందో దేవి తర్వాత నాకు అలా మిక్కితో ఉంది. సో మొన్నే అనౌన్స్ చేశాడు కదా, అలా మదర్కి మాట ఇచ్చాడు కదా స్టేజ్ నుంచి అమ్మ పెళ్లి చేసుకుంటాను అని. ఏమో అవుద్దా, చేసుకుంటాడు అనుకుంటాను. అంటే ఈ సినిమా చేసిన తర్వాత రేపు జనాలు ఈ సినిమాకి ఇచ్చే రెస్పాన్స్తో పెళ్లి చేసుకోలేదు అనుకో కొడతారు. సో చేసేసుకుంటాడు. ఓకే.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆగస్ట్ 9.